దినఫలాలు కార్యక్రమానికి స్వాగతం పదవ తారీఖు బుధవారం శ్రావణ బుధవారం త్రయోదశి మధ్యాహ్నం పర్వ రెండు పదిహేను వరకు పూర్వాషడ నక్షత్రం ఉదయం తొమ్మిది నలభై యోగం ప్రీతి కరణం తైతుల గరజ ఈ యొక్క రాశివారు ఈ యొక్క రోజు పదకొండవ పదవ తారీఖున మనకు ముఖ్యంగా చెప్పాలంటే రవియోగం కొంచెం అన్నమాట రవియోగం చాలా మంచి యోగం ఏదైనా కార్యాన్ని స్టార్ట్ చేయడం కోసం రవియోగాన్ని ఉపయోగించుకోవటం ద్వారా మనకు చాలా మంచి కార్య అనుకూలత అనేది పొందగలుగుతాం ద్వాదశ రాశుల మీద రోజు ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క ద్వాదశ రాశుల మీద మేషరాశి వారికి ఆరోగ్య సంబంధిత విషయాల్లో పాజిటివ్నెస్ అనేది ఉంటుంది చాలా ఉత్సాహంగా పనిచేయగలుగుతారు వృషభ వారు వృషభ వారు ధనచలామే విషయంలో అధికంగా శ్రమపడవలసిన వంటి విషయంగా ఉంటుంది వృషభ రాశి వారు మరియు సొసైటీలో మీ గురించి కొంచెం నెగిటివ్నెస్ కూడా తయారయ్యే విధంగా ఉంటుంది మాట్లాడేటప్పుడు ఒకటికి సార్లు ఆలోచించి మాట్లాడవలసిన ముఖ్య సూచన తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క రాశి వారికి బాతుల సంబంధిత విషయాల్లో ఆస్తి పంపకాలు విషయం చేసుకోవడానికి చాలా మంచి రోజుగా చెప్పచ్చు తదుపరి రాశి అయినటువంటిది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంది కర్కాటక రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే బాతుల సంబంధిత విషయాల్లో చాలా అనుకూలతగా ఉంటుంది అన్నమాట గృహ వాహన కొనుగోలు విషయాలు కూడా అనుకూలిస్తాయి తదుపరి రాశి అయినటువంటిది సింహరాశి సింహరాశి వారికి చలామణి విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది చలామణిలో వ్యాపారంలో వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంటుంది తదుపరి కన్యా రాశి కన్యా రాశి వారికి ఆరోగ్య సంబంధిత విషయాలు కొంచెం గురించి కొంచెం పొంచి ఉండటం జాగ్రత్తగా ఉండటం అనేది మంచి ముఖ్య సూచన తదుపరి రాశి రాశి తులారాశి తులారాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే ఆరోగ్య సంబంధిత విషయాలు కొద్దిగా మానసిక చికాకులు అధికంగా ఉంటాయి కాబట్టి ధన వ్యయం అనేది కూడా చాలా పాజిటివ్గా ఉండబోతుంది ఈ యొక్క రాశి వారికి ధనవ్యయం తగ్గుతుంది వీరికి ఆరోగ్య విషయంలో కూడా కొంచెం పాజిటివ్నెస్ అనేది పెరిగే విధంగా ఉంటుంది తదుపరి రాశి అనేటువంటిది రుచిక రాశి రుచిక రాశి వారికి లాభాల స్వీకరణ స్టాక్స్ రియల్ ఎస్టేట్లు ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ ఒక రకంగా ఉండబోతున్నాయి తదుపరి రాశి అయినటువంటిది ధనస్సు రాశి ధనస్ రాశి వారికి ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క రాశి వారికి ఉద్యోగ అనుకూలత కార్యానుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాల విషయాలు లాభిస్తాయి తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారికి ఈరోజు మకర రాశి వారికి ఈరోజు కార్యానుకూలత మరియు తండ్రి గారి అన ఆరోగ్య విషయము ప్రయాణ విషయాలు అందగా లాభించవు మరియు తదుపరి రాశి అయినటువంటిది కుంభరాశి కుంభరాశి వారికి ఈరోజు ఉద్యోగ సంబంధిత విషయాలు ఆరోగ్య సంబంధిత విషయాలు ముడిపడతాయి తదుపరి రాశి అయినటువంటిది మీనరాశి మీనరాశి వారికి ఈరోజు ముఖ్యంగా వివాహ సంబంధిత విషయాలు పునర్వివాహ సంబంధిత విషయాల కోసం ప్రయత్నాలు యోగిస్తాయి స్వస్తి